తెలుగు సామెత మురిగే కుక్కలు అరుదుగా కరుస్తాయి బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ మురిగే కుక్కలు అరుదుగా కరుస్తాయి బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్ పెద్దగా బెదిరింపు చేసే వ్యక్తులు అరుదుగా చర్యలు తీసుకుంటారు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు పెద్దగా బెదిరింపు చేసే వ్యక్తులు అరుదుగా చర్యలు తీసుకుంటారు అనే సందర్భంలో ఈ సామెతను వాడతారు ఈ రోజు కొన్ని పదాల మధ్య తేడాలు తెలుసుకుందాం సీ లుక్ వాచ్ ముందుగా సీ అనే పదం గురించి తెలుసుకుందాం సీ అనే పదం వాక్యంలో వాడినప్పుడు చూడడమని లేదా గ్రహించడమని లేదా స్వీకరించడం అని అర్థం వస్తుంది ఉదాహరణకు చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు సీ నో ఈవిల్ హియర్ నో ఈవిల్ స్పీక్ నో ఈవిల్ చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు సీ నో ఈవిల్ హియర్ నో ఈవిల్ స్పీక్ నో ఈవిల్ నిన్న అతనిని చూసావా డిడ్ యు సీ హిమ్ ఎస్టర్డే నిన్న అతనిని చూసావా డిడ్ యు సీ హిమ్ ఎస్టర్డే సీ అనే పదాన్ని ఇమాజిన్ లేదా ఊహాత్మకంగా అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు నేను నిన్నెప్పుడు డాక్టర్గానే చూస్తాను ఐ ఆల్వేస్ సీ యు యాజ్ ఏ డాక్టర్ నేను నిన్నెప్పుడు డాక్టర్గానే చూస్తాను ఐ ఆల్వేస్ సీ యు యాజ్ ఏ డాక్టర్ మనం స్కూళ్ళను ఎప్పుడు దేవాలయాలుగానే చూడాలి వీ షుడ్ ఆల్వేస్ సీ స్కూల్స్ ఎట్ ద టెంపుల్స్ మనం స్కూళ్ళను ఎప్పుడు దేవాలయాలుగానే చూడాలి వీ షుడ్ ఆల్వేస్ సీ స్కూల్స్ యాజ్ టెంపుల్స్ అదేవిధంగా లుక్ అనే పదం వాక్యంలో వాడినప్పుడు మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడడం అని అర్థం వస్తుంది ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తే నేను కనబడతాను ఇఫ్ యు లుక్ హియర్ ఐ విల్ బి విజిబుల్ మీరు ఇక్కడ చూస్తే నేను కనబడతాను ఇఫ్ యు లుక్ హియర్ ఐ విల్ బి విజిబుల్ ఇంకొక విధంగా చూస్తే లుక్ అనే పదాన్ని అపియర్ అని మరియు తెలుగులో కనిపించడం అని అంటారు లుక్ అనే పదాన్ని అపియర్ అనే అర్థంతో వాడినప్పుడు లుక్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది ఉదాహరణకు ఆ పుస్తకం ఆసక్తిగా కనిపిస్తుంది దట్ బుక్ లుక్స్ ఇంట్రెస్టింగ్ ఆ పుస్తకం ఆసక్తిగా కనిపిస్తోంది దట్ బుక్ లుక్స్ ఇంట్రెస్టింగ్ మీ ఆహారం రుచికరంగా కనిపిస్తోంది యువర్ మీల్ లుక్స్ డెలీషియస్ మీ ఆహారం రుచికరంగా కనిపిస్తుంది యువర్ మీల్ లుక్స్ డెలీషియస్ అదేవిధంగా వాచ్ అనే పదం వాక్యంలో వాడినప్పుడు గమనించడం అనే అర్థం వస్తుంది ఉదాహరణకు అతను నన్ను గమనిస్తున్నాడు హీ ఈజ్ వాచింగ్ మీ అతను నన్ను గమనిస్తున్నాడు హీ ఈజ్ వాచింగ్ మీ వాచ్ అనే పదానికి ఇంకో అర్థం కాపలా అని కూడా వస్తుంది దీనిని వాచ్ ఓవర్ అని కూడా అంటారు ఉదాహరణకు దయచేసి నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు నా బ్యాగ్ని కాపలా కాయండి ప్లీజ్ వాచ్ మై బ్యాగ్ వైల్ ఐ గో టు టాయిలెట్ దయచేసి నేను టాయిలెట్కి వెళ్ళినప్పుడు నా బ్యాగ్ని కాపలా కాయండి ప్లీజ్ వాచ్ మై బ్యాగ్ వైల్ ఐ గో టు టాయిలెట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరికొంత ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ సమాచారంతో మరలా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం అంతవరకు నమస్కారం